నమస్కారం. రెడ్ పేపర్ న్యూస్ టీవీకి స్వాగతం. అప్పటి యూపీఏను గద్ద దింపడమే టార్గెట్, ఆప్ బీజేపీ కుట్రలు నిజమే అన్న రాహుల్. గంగా ప్రక్షాళన పనులు బీహార్ లో ప్రారంభించిన మోదీ. నకిలీ డాక్యుమెంట్స్ తో 2.5 కోట్ల రుణం, ఒరిస్సాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్. కేసులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు, ధాన్యానికి కనీస ధర కల్పించాలి అన్న బాబు. మిషన్ భగీరథ నాణ్యతపై నిఘా, పట్టణాల పనులపై కేటీఆర్ సమీక్ష. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తుంది అన్న కేసీఆర్. విద్యుత్ బిల్లుకు అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం. రైస్ మిల్లర్ల డీలర్లతో మంత్రి భేటీ, పంట కొనుగోలుపై చర్చలు. బెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ టాప్, మహానగరాల్ని వెనక్కి నెట్టిన భాగ్యనగరం. నీట మునిగిన పంట, తెగిన రోడ్లు, కుంభవృష్టితో తీవ్ర నష్టం. దుర్గాగుడిలో విగ్రహాలు పోలేదు, 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామన్న ఈవో. టీఎస్కి మీటర్లు పెంచొద్దు, ఏపీకి తగ్గించొద్దు. హార్టీసీ ఎండీల భేటీలో క్లారిటీ రాని చర్చలు. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, చెక్ రిపబ్లిక్ లో 9 మంది మృతి. జ్యువల్ పర్సనాలిటీ సమస్య పెరిగిపోయింది, కంగనాపై ఎదురుదాడికి దిగిన శివసేన. పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వండి, టీటీడీ సర్వీస్ ట్యాక్స్ మాఫీపై కేంద్రానికి విజ్ఞప్తి. లిచెన్స్టైన్ దేశంలోకి, స్విట్జర్లాండ్ పొరపాటుగా చొరపాటు, అది 3 సార్లు. బ్రిటిష్ ఇండియా లక్షణాలను అలవర్చుకోవాలి. కొలువులకు ఎసరు పెట్టే కొత్త చట్టమా అంటున్న ప్రియాంక గాంధీ. ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లుకు ఆమోదం. పారామిలిటరీలో కరోనాతో 100 మంది మృతి. ఇరాన్ దాడికి దిగితే తడాకా చూపిస్తాం అంటున్న డొనాల్డ్ ట్రంప్. సముద్ర తీరమే రన్వే, ఢిల్లీ అసెంబ్లీకి ఆగ్రహం తెప్పించిన ఫేస్బుక్. ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు. 2వసారి కరోనా సోకే అవకాశం చాలా చాలా తక్కువ అంటున్న ఐసీఎంఆర్ డీజీ భార్గవ. ఇప్పుడు చెబుతున్నా, ఇక నేను భాజపాతోనే ఉంటా అన్న నేవీ మాజీ అధికారి మదన్ శర్మ. అబ్రహం లింకన్ వెంట్రుకలు మరియు టెలిగ్రామ్కి 60 లక్షల వేలం. విశాఖ భూములపై దర్యాప్తు చేయాలంటూ నిమ్మకాయల చిన్నరాజప్ప డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమపై విమర్శలు సరికాదు, బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వ్యాఖ్యలపై జయా బచ్చన్. కేరళలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన, బగ్గుమంటున్న సోషల్ మీడియా. వివాహేతర సంబంధం, 2 కవలల పసిప్రాణాన్ని బలికొంది. కవలల్ని చెరువులో విసిరేసి ఒక యువకుడు హతమార్చాడు, పిల్లల తల్లితో కలిసి అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సీజనల్ వ్యాధిగా మిగిలిపోనున్న కోవిడ్-19. శ్రీశైలంలో వెండి నాణాలు, తామ్ర శాసనాలు లభ్యం, ఆ మందులతో కరోనా ముప్పు పెరగదు. డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్, ఆ ఇద్దరు తారల పేరు చెప్పిన రియా. వెండి తెరపై విప్లవ గీతిక. నితిన్తో ఇస్మార్ట్ భామ, ఖైదీ దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా. రియాను ఇరికించే డ్రామా అంటూ ప్రముఖుల లేఖ. ప్రైవేట్ విశ్వవిద్యాలయ బిల్లుకు వ్యతిరేకం అంటున్న జీవన్ రెడ్డి. నిరుద్యోగులకు శుభవార్త, ఫ్లిప్కార్ట్ లో 70,000 ఉద్యోగాలు, పరోక్షంగా 60 లక్ష. ఆన్లైన్ రమ్మిని నిషేధించండి అంటున్న భాజపా ఎంపీ. ఇంటికి చేరుకున్న లోపే మృత్యు మింగేసింది. తాడిపత్రి వద్ద రోడ్డు ప్రమాదం, 3 మృతి. గ్యాంగ్ రేప్ కి పాల్పడి వీడియోని వైరల్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం, వర్షం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలి. 25 లక్షలు ఇవ్వండి లేదంటే భవనాలు కూల్చేస్తా, నక్సలైట్ అంటూ ఓ వ్యక్తి బెదిరింపులు, కేస్ బుక్, వ్యక్తి అరెస్ట్. ఇంతటితో బులెటిన్ సమాప్తం.